ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ పోకిరి సినిమాలో ముమైద్ ఖాన్ చేసిన పాట బాగా పాపులర్ అయింది ఈ ఒక్క పాటతోనే ఎన్నో అవకాశాలు దక్కించుకుంది ముద్దుగుమ్మ ఆ తర్వాత పోటీలో వెనకబడ్డ బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్లో పాల్గొని ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా దగ్గరైంది సినీ యాక్టర్ ముమైద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు తెలుగు సినిమాలో ఐటమ్ సాంగ్స్ చేసి మంచి గుర్తింపు సంపాదించింది సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమా పోకిరి ఇప్పటికింకా నా వయసు నిండా పదహేరే అంటూ ఆ సాంగ్ని ఆదరగొట్టేసింది ముమైత్ డ్యాన్స్ చూస్తే కుర్రకారు గుండెల్లో కుంపట్లో రాజేసిందనే చెప్పాలి ఆ పాటతో ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఐటమ్ సాంగ్స్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది ఇక పోకిరీ సినిమాతో టాలీవుడ్ మేకర్స్కి హాట్ ఫేవరెట్గా మారిపోయింది ముమైద్ ఖాన్ అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు స్టార్ స్టేటస్ని సొంతం చేసుకుంది ప్రతి సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ ఉంటే ముమైత్నే ఫస్ట్ తీసుకునేవారు అందరూ కూడా ముమైద్ ఖాన్ తన జీవితంలో ఎన్నో ఇబ్బందుల్ని ఆటుపోటుల్ని ఎదుర్కొందట ఈ స్థాయికి చేరడం వెనుక ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంది పదమూడేళ్ల వయసులోనే తాను సైడ్ డాన్సర్గా కెరీర్ ప్రారంభించింది వాళ్ళ అమ్మ మాత్రం ఎలాంటి డ్యాన్స్ షోలకు వెళ్ళొద్దని కరాఖండిగా చెప్పేదట కానీ డబ్బుల కోసం అమ్మకు తెలియకుండా డాన్సర్గా పాల్గొనేది ముమైత్ ఖాన్ ఆమె రియల్ స్టోరీ చూసినట్లయితే ఇక డాన్సర్గా పదిహేడేళ్ల వయసులోనే మున్నాబాయి సినిమాతో తన కెరీర్ని ప్రారంభించింది అంతకుముందు ఓ డ్యాన్స్ షో కోసం అమ్మని బలవంతంగా ఒప్పించింది డబ్బుల కోసం వెళ్ళానని చెప్పింది డాన్సర్గా అందుకున్న మొదటి పారితోషికం ఏడు వందల యాభై రూపాయలు ఆ తర్వాత మున్నాబాయి సినిమా కోసం ఓ పాటలో నటించినందుకు ముప్పై వేల రూపాయలు ఇచ్చారు అది చూసి ఆమె చాలా షాక్ అయింది అంతేకాదు అవకాశం ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చినందుకే ఎక్కువగా సంతోషించిందట ముమైద్ ఖాన్ గురించి చూస్తే సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదున ఆమె ఆమె పుట్టి పెరిగింది ముంబైలో తండ్రి పాకిస్తానీ తల్లి చెన్నైకి చెందినవారు ముమైద్ ఖాన్ ప్రధానంగా తెలుగు హిందీ తమిళ కన్నడ భాషా చిత్రాల్లో ఎక్కువగా నటించింది సినిమాలతో పాటు జలక్ దిజ్లాజా బిగ్ బాస్ వన్ సీజన్లో కూడా పాల్గొంది నేను రియాలిటీ షోలో కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి సుమారు నలభై తెలుగు సినిమాలు ఇరవై హిందీ సినిమాలు పదహారు తమిళ సినిమాలు ఐదు కన్నడ చిత్రాలు నటించింది సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్లో ఆమె అతిథి పాత్ర పోషించింది ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ పోకిరి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది పూరి డిస్కవరీగా తెలుగు సినీ పరిశ్రమలో స్థిరపడిందామె ఆ తర్వాత మొమైత్ కథే వేరు టాలీవుడ్లో ఐటమ్ బామ్గా దశాబ్దం పాటు ఓ ఊపు ఊపేసింది ముమైత్నే కథానాయిగ్గా పెట్టి సినిమాలు తీసేందుకు నిర్మాతలు కూడా సూట్ కేసులు పట్టుకొని తిరిగారు ఆ హిస్టరీని పదే పదే తలుచుకుంటే ఉండలేం ఇక సిక్స్ టీయన్స్లో కూడా ఆమె రెండు వేల పద్దెనిమిదిలో పాల్గొంది బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్లో కూడా పాల్గొంది తాజాగా బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో కూడా పాల్గొందామే ఆమె అభిమానులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు ఇక తెలుగులో ఆమె చేసిన సినిమాలు చూస్తే సూపర్ హిట్ సినిమాలే నియంత కెవ్వు కేక సరదాగా అమ్మాయితో గుండెల్లో గోదారి ధీరా పాయిజన్ నేను నా రాక్షసి గాలిసీను ప్రతీక్షణం ఎల్బోర్ట్ సారాయి వీర్రాజు మగధీరా టార్గెట్ పున్నమినాగు డిఎన్టీడి నేనింతే బుజ్జిగాడు సవాల్ మంచు కురిసే వేళలో ఆటాడిస్తా మంగతాయారు టిఫిన్ సెంటర్ వీడు మామూలోడు కాదు విశాఖ ఎక్స్ప్రెస్ మైసమ్మ ఐపీఎస్ సీమశాస్త్రి భజంత్రిలు ఆపరేషన్ దుర్యోధన శ్రీ మహాలక్ష్మి ఆడవారి మాటలకు అర్ధాలే వేర్లే ఎవరైతే నాకేంటి భూ కైలాస్ యోగి భాగ్యలక్ష్మి బంపట్రా సామాన్యుడు పోకిరి ఛత్రపతి వన్ ఫోర్ త్రీ స్వామి చిత్రాలు నటించింది ప్రస్తుతం ఆమె తెలుగులో చిత్రాలు చేయకపోయినా హిందీలో మాత్రం చాలా బిజీగా ఉంది ముంబైలోనే ఆమె ఉంటుంది ఇక గతంలో ఆమె డ్రగ్స్కి సంబంధించిన విషయంలో కేసులు ఇరుక్కుంది దానికి సంబంధించిన విచారణను కూడా ఎదుర్కొంది తెలుగు సీజన్ వన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మార్పు కూడా వచ్చింది ఆమెకు తెలుగు సినిమాలో అవకాశాలు కూడా వచ్చాయి ఇప్పుడు ఓటీటీలో అవకాశం రావడంతో ఆమె వెంటనే ఒకే చెప్పింది అయితే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ నుంచి చూసుకున్నట్లయితే ఓటీటీలోకి వచ్చిన ఆమెకి చాలామంది ఫ్యాన్స్ కూడా పెరిగారు ఆమె విజయం ఖచ్చితంగా ఆమె టైటిల్ గెలుచుకొని రావాలని ఆమె అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా కూడా తెలియజేస్తున్నారు